నమస్కారం వీవర్స్. అదృష్టవంతుడిని చెడగొట్టలేమా, దురదృష్టవంతుడిని బాగు చేయలేవా, ఈ విషయం గురించి తెలుసుకుందాము. శ్రీ మహాలక్ష్మి, ఆమె పెద్దక్క జ్యేష్ఠాదేవి ఓసారి పందెం వేసుకున్నారు. అదృష్టవంతుణ్ణి చెడగొట్టగలనని, దరిద్రుణ్ణి కూడా బాగు చేయగలనని పెద్దక్క అంది. అయితే చూద్దామని ఓ దరిద్రుడు వెళ్ళే దారిలో ధనరాశుల మూట పడేసి ఇద్దరూ అతన్నే చూస్తున్నారు. ఆ దరిద్రుడు తను రోజు వెళ్ళే దారిలో వెళుతూ, ఆ రోజు ఇదే దారేనా, విసుగ పుడుతుంది అని పక్క సందులోంచి వెళ్ళాడట. ఈసారి పెద్దక్క అదృష్టవంతుణ్ణి చెడగొడదామని అతని భవంతి పక్కనే ఉన్న ఓ పెద్ద చెట్టును వాడి భవంతిపై విరుచుకుపడమని ఆజ్ఞాపించింది. ఆ వృక్షము పెళ్ళపెళ్ళామంటూ విరిగి భవంతిపై పడింది. భవంతిపై వృక్షం పడటంతో ఆ ప్రాంతమంతా వక్కలయ్యింది. అదృష్టవంతుడు అనే అతను లబోదిపోమంటూ భవంతిని చూసి గుండెలు బాదుకున్నాడు. పెద్దక్క లక్ష్మీదేవి వైపు చూసింది. చూశావా, నీ కృప ఉన్న అదృష్టవంతుడిని ఎలా చేశానో అంది. మహాలక్ష్మి నవ్వి, నువ్వే చూడు అంది. లక్ష్మి చూపిన వైపు చూస్తూనే పెద్దక్క అవాక్కైపోయింది. కారణం, కూలిన భవంతి గోడ నుంచి వారి పెద్దలు పెట్టిన నిధి బయటపడింది. ఆ నిధిని చూసి అంతా నివ్వెరపోయారు. తమ పూర్వీకులు దాచిన ధనాన్ని ఆనందంగా తీసుకున్నాడు అదృష్టవంతుడు. దరిద్ర దేవత లక్ష్మీతో అంది, అదృష్టవంతుణ్ణి చెడగొట్టలేము, దురదృష్టవంతుణ్ణి బాగు చేయలేము. తెలుసుకున్నాం కదా వీవర్స్, లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలను మనకు ప్రసాదించే అమ్మవారు, జ్యేష్ఠాదేవి మనకు ఇబ్బందులు కలిగించే అమ్మవారు. వారిద్దరూ అక్క చెల్లెళ్ళు. ఒకసారి వారిద్దరు పందెం వేసుకుంటారు. ఏమని జ్యేష్ఠాదేవి అంటుంది, దరిద్రులను బాగు చేసే వారు ఉండరు. అలాగే లక్ష్మీదేవి అంటుంది, ఐశ్వర్యవంతుణ్ణి చెడగొట్టేవారు, అదృష్టవంతుణ్ణి చెడగొట్టేవారు ఉండరు అని. ఆ విధంగా ఉన్నప్పుడు లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి ఇద్దరు కలిసి ఏం చేస్తారంటే, ఒక దురదృష్టవంతుడు వెళ్ళే దారిలో అత్యంత ధనము కలిగిన మూటను వదిలిపె ఉంచుతారు. ఆ దరిద్రుడు ప్రతిరోజులాగానే అదే దారంట పోతూ ఉంటాడు. మధ్యాహ్నం అతని ఆలోచన చెదురుతుంది, ప్రతినిత్యం ఈ దారి వెంటనే ఎందుకు పోవాలి, విసుగు వస్తుందని పక్క దారి గుంటా వెళ్ళిపోతాడు. చూసారా, ఆ అమ్మవారు అనుగ్రహించినా కూడా దరిద్రుడు పక్కదారిన వెళ్ళిపోయాడు. అలాగే అదృష్టవంతుని చెడగొట్టేవారు ఉండరు. దీనికి ఏంటి, అప్పుడు లక్ష్మీదేవి ఒక గొప్ప అదృష్టవంతుడి భవనం దగ్గర ఉండి ఆ పక్కనే ఉన్న చెట్టును ఆజ్ఞాపిస్తుంది, ఓ వృక్షమా, నువ్వు విరిగి ఆ భవంతి పైన పడు. దురదృష్టదేవి ఆ జ్యేష్ఠాదేవి ఆజ్ఞాపిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ చెట్టు విరిగి ఆ అదృష్టవంతుడి భవనం పైన పడుతుంది. ఆ అదృష్టవంతుడు బయటికి వచ్చి అరో విలపిస్తాడు, ఆ వృక్షం విరిగి పడింది, నా భవంతి కూలిపోయింది అని బాధపడుతూ ఉంటాడు. జ్యేష్ఠాదేవి అంటుంది లక్ష్మీదేవితో, చూసావా, అదృష్టవంతుణ్ణి చెడగొట్టేవాడు లేరన్నావుగా, ఇప్పుడు వాడి భవంతి కూలిపోయింది చూడు అని లక్ష్మీదేవి నవ్వుతూ, నువ్వే చూడు అంటుంది. అప్పుడు ఆ కూలిపోయిన భవంతి నుండి ఆ అదృష్టవంతుడు పూర్వీకులు దాచిన నిధి బయటపడుతుంది. అందు గురించి ఇప్పుడు మనకు తెలిసింది ఏంటి,
కర్మానుసారం మన లైఫ్లో మంచి చెడులు అనేవి జరుగుతూ ఉంటుంది. అదృష్టవంతుడిని చెడగొట్టే వారు ఉండరు, దురదృష్టవంతుడిని బాగు చేయటం కూడా కష్టం. ఇవన్నీ కూడా పూర్వజన్మ సుకృతం, కర్మానుసారం మనకు లభిస్తాయి. జై సాయిరాం.